పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని సామెత. అలాంటి పరిస్థితి ఈనాడు అధిపతి రామోజీరావుకు దాపురించింది. ఒకప్పుడేమో అస్తవ్యస్తంగా ఉన్న ప్రజారోగ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో కుదుట పడుతుంటే ఈ కామెర్ల రోగి కుంటి సాకులు వెతుకుతున్నారు. దేశవ్యాప్తంగా ఏపీ 108, 104 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల సౌండ్ గురించి చర్చిస్తోంది. రాజగురువుకు మాత్రం భయమేస్తున్నట్టుంది. అందుకే వైద్య సేవల మెరుగు ఒత్తదే అంటూ ఉత్తుత్తి కథనం ఒకటి యథావిధిగా అచ్చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైన తర్వాత కీలక రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి సంక్షేమ పథకాలతో పాటు కనీ విని ఎరుగని రీతిలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాంటి రంగాల్లో ఒకటి వైద్య ఆరోగ్య రంగం. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఏడాది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ సర్కారు కొత్తగా 108, 104 వాహనాలతో పాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సమకూర్చుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 108 వాహనాలు 768, మొబైల్ క్లినిక్స్ గా పిలుచుకునే 104లు 936, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద 500 వాహనాలు సేవలందిస్తున్నాయి. మొత్తం 2204 వాహనాల ద్వారా ప్రజల ప్రాణాలను అత్యంత వేగంగా కాపాడే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇది రామోజీ కడుపు మంటకు అసలు కారణం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సుల సంఖ్య 531. అవి కూడా నిర్వహణ సక్రమంగా లేక మూలనపడి ఉండేవి. వాటిలో 336 108 వాహనాలు మాత్రమే అరకొరగా రోడ్లపై కనిపించేవి. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్ 2020 జులై 1న 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. 26 నియోనటల్ అంబులెన్సు సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. కరోనా సమయంలో ఈ వాహనాలు ప్రజల ప్రాణాలు కాపాడాయి. 2022 అక్టోబర్లో అతనంగా మరో 20 108 అంబులెన్సులను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దాంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను ప్రభుత్వం ఏడాది కొనుగోలు చేసింది. వీటికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి 15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ కళ్లకు గంతలు, చెవుల్లో దూది పెట్టుకున్న రామోజీకి ఇవేవీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. గతంతో పోలిస్తే ప్రమాదం జరిగిన చోటుకు అంబులెన్సులు వచ్చే సమయం బాగా తగ్గింది. వీటికి తోడు ఇప్పుడు నియోనాటల్ అంబులెన్సులు పెట్టడంతో నవజాత శిశు మరణాల రేటు తగ్గింది. అప్పట్లో 86 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు ఉంటే వాటి సంఖ్య ఇప్పుడు 216కు పెరిగింది. సగటున 108 అంబులెన్సులు రోజుకు 3809 కేసుల్లో సేవలందిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అంబులెన్స్కు ఫోన్ చేస్తే చేరే నిర్దేశిత సమయం 15 నిమిషాలుగా ఉంది. ఈ జులై నాటికి అది 14.17 నిమిషాలకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 20 నిమిషాలు నిర్దేశిత సమయం కాగా ఇప్పుడు 17 నిమిషాల్లోనే చేరుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గతంలో 30 నిమిషాలుగా ఉంటే ఇప్పుడు అది మ్యాక్సిమం చూసినప్పుడు 23 నిమిషాలకు తగ్గింది. గతంలో కేవలం 279 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య 500కు పెరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరిట గతంలో ఓమిని వాహనాలను వినియోగించేవారు. ఒకే వాహనంలో ఒకరి కంటే ఎక్కువ మంది గర్భిణులను తరలించేవారు. ఈసీ సదుపాయం ఉండేది కాదు. ఈ ప్రభుత్వం విశాలమైన ఎక్కువ మోడల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక గర్భిణిని మాత్రమే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 104 సర్వీసులు పూర్తిగా మార్పులు చేశారు. జులై 2020లో 656 104 వాహనాలను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10032 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ పరిధిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయడానికి వీలుగా అదనంగా 260 104 వాహనాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 936 104 వాహనాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50,000 పోస్టులను భర్తీ చేసింది. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడానికి గాను సుమారు 16,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో సమూల మార్పులు వచ్చాయి. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 3 క్యాన్సర్, 1 కిడ్నీ ఆసుపత్రి, ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నారు. ప్రతి సచివాలయంలో విలేజ్ అర్పణ క్లినిక్ను ప్రారంభించారు. 2019 నాటికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు 1000 ఉంటే వాటిని 3255కు పెంచారు. చికిత్స తర్వాత రోగి కోలుకునేంత వరకు ఆర్థికంగా అండగా నిలవడానికి గాను వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని అందిస్తున్నారు.
ఇది దేశంలోనే ఎక్కడా లేని వినూత్న పథకం. ఇలా ఎన్నెన్నో విధాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం ప్రజల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తుంటే రాజగురువు రామోజీ సహించలేకపోతున్నారు. ప్రజాదరణ పొందుతున్న ప్రజా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూ వైద్య సేవల మెరుగు వత్తది అంటూ ఉత్తి కథనం ఒకటి అచ్చేశారు.